రాష్ట్రంలో 40,000 మంది పైగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులు ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నారని వారందర్నీ పర్మనెంట్ చేసి ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా గురువారం ఉదయం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు పలివేల వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందర్నీ పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీ 4 సంవత్సరాలు గడిచినా అమలు కాలేదని అన్నారు। తాజాగా రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కేవలం కొద్ది మంది కార్మికులు ఉద్యోగులకు మాత్రమే ఉపయోగపడుతుంది అని అన్నారు। లక్షలాదిగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులందర్నీ పర్మనెంట్ చేసి ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని అన్నారు। దన్న అనంతరం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు। తాజాగా రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయడానికి ఏ మాత్రం ఉపయోగపడడం లేదు। ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం। అంతవరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతున్నాం। సిపిఎస్ ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయాలని కోరుతున్నాం। క్లాప్ డ్రైవర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తడిచెత్త పొడిచెత్త శాఖలను పెట్టారు। ఆ డ్రైవర్లందరికీ జీవో నంబర్ 7 ప్రకారం 18,500 జీతం ఇవ్వాలని వారాంతపు సెలవులో క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని కోరుతున్నాం। ఆప్కాస్ట్లో పనిచేస్తున్న డ్రైవర్లకు అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ అలవెన్స్ ఇప్పించాలని కోరుతున్నాం। కాకినాడ నగరంలో 3 నెలల బకాయి ఉన్న హెల్త్ అలవెన్స్ తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నాం। కోవిడ్ సమయంలో పనిచేసిన కార్మికుల్లో కొంతమందిని స్పెషల్ శానిటేషన్ వర్కర్స్గా తీసుకున్నారు। వారందరినీ ఆప్కాస్ట్లో చేర్చాలి। పనిచేసిన తర్వాత తొలగించిన వారందరినీ కాంట్రాక్ట్ కార్మికుల్లో విధిలో తీసుకోవాలని కోరుతున్నాం। పర్మనెంట్ కార్మికులకి బకాయి ఉన్న 2 సంవత్సరాల సరెండర్ లీవ్ తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నాం।